రవికిరణ్ గారు కంక్లూజన్ అమ్మాయి గారు ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి ఎన్టీఆర్బి రికార్డ్ టేబుల్ 3A.1 లో ఆన్లైన్ లో ఉంది ఎవరైనా ఇది చూడండి నేనేం చెప్పాను దాడులు గాని అగాయిత్యాలు గాని మహిళలపై వేరే వేరే కేసులు గాని మొత్తం 25503 అని చెప్పాను అది రోజుకి 70.8 నుండి ఎఫ్ఐఆర్ నమోదైనాయని అలాగే రేపుల సంఖ్య కూడా చెప్పాను 1831 రేపులు జరిగాయి అంతేగాని రోజుకి 70 రేపులు జరిగాయి నేనేం చెప్పలేదు సరిగ్గా నేను చెప్పే సరిగ్గా విని రెస్పాండ్ అయితే బాగుంటది సరే అది ఒక విషయం రెండో విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా అయితేనే మాకు ఎక్కువ టైం వస్తుంది ప్రతిపక్ష నేతకి ఎందుకు ఎవరు అనేది అది ప్రజలు అడగాలి ప్రజలు మీరు కోర్టు ప్రతిపక్ష నేతగా ఇవ్వలేదు ఇచ్చారు ఎక్కువ సమయం తీసుకున్నారు దయచేసి ఆగండి శేఖర్ రెడ్డి గారు ఎక్కువ సమయం తీసుకున్నారు ఆగండి దయచేసి మీరు రవికిరణ్ గారు మీరు మాట్లాడండి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా ఈయన అనర్హుడు అని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది ప్రజలే ప్రత్యక్ష దైవం 4 కోట్ల ఓటర్లు ఓట్లేసి ఆయన 11 స్థానాలు ఇచ్చారు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా ఆయన వైసీపీ పార్టీ నేత అంతవరకే ఆ యొక్క కూటమికి నేత మాత్రం ఆ సమయంలో 11 మందికి ఏ రకమైనటువంటి సమయం ఇస్తారో ఆ సమయం ఇస్తారో దాని ప్రకారం మాట్లాడాలి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రజలు అడగాలి మీరు లేదా కోర్టుకి వెళ్ళారు కదా హైకోర్టుకి వెళ్ళారు కదా నాకు ఇప్పించండి హైకోర్టు తీర్పు ఇస్తే దాని ప్రకారం మీకు చూడండి అంతేగాని ఆ తీర్పు వచ్చేంత వరకు నేను అసెంబ్లీకి రాను కూర్చొని మొన్న ఎందుకు జూలై మాసంలో మీరేం చేశారంటే జూలై 23 అసెంబ్లీ పెడితే ఒక మొదటి రోజు వచ్చారు మధుసూదన్ రావు నాకు మర్చిపో మాకు అని ఏదో అన్నారు సరే ఏదో అన్నర్లే పాపం అనుకుంటే లోపలికి వెళ్ళారు 10 నిమిషాల పాటు ప్లకార్డు ప్రదర్శించారు చింపారు వేశారు వెళ్ళిపోయారు వాకౌట్ చేసినప్పుడు ఈ రోజు కూడా రాలేదు అదేంటంటే ఢిల్లీ వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఒక పులివెందులకు మీ శాసనసభకు ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఫ్లోర్ కి మీరు నేత మరి ప్రజాపక్షాలు ఉండి ప్రజల సమస్యలు చర్చించండి మీరు అనుకుంటున్న అనేక సమస్యలపై చర్చించండి మీ యొక్క బాణి ఏంటి మీ బాణి ఏంటి మీ ప్రభుత్వం అంతేగాని నేను ప్రధాన ప్రతిపక్ష హోదా అయితేనే వస్తాను నాకైతే అంత సమయం ఎవరు ఇంత సమయం ఎవరు అంటే సమయం రూల్స్ ప్రకారం జరుగుతుంది మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రజలు అడగండి ప్రజలు కోరుకోవాలి అంతేగాని అవదండి రైట్ సప్తగిరి ప్రసాద్ గారు ఆగండి శేఖర్ రెడ్డి గారు ఆగండి శేఖర్ రెడ్డి గారు సమయం లేదు ఆగండి ప్రసాద్ గారు ఆగండి సార్ శేఖర్ రెడ్డి గారు ఆగండి శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగండి ప్రసాద్ గారు దమ్ముంటే 11 మంది ఎమ్మెల్యేలకి మైక్ ఇవ్వగలరా వారికి మైక్ ఇస్తే ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీలో ఉండలేరు నేను ఒకటే చెప్పేది నువ్వు ముందు అసెంబ్లీకి రారయ్యా బాబు నీ దండం పెడతా నీ ఇంటికాడ కూర్చుంటే మైక్ నీ ఇంటికి తేలాం కదా నేను చెప్పేది ఏంటంటే మొన్న ఆ మధ్య వచ్చినావు 11 మంది ఎమ్మెల్సీలు వాళ్ళని వేసుకుని వచ్చిన ఆయన పాప సెక్యూరిటీ ఆఫీసర్ బెదిరించేసి పోయినావే మధుసూదన్ రావు నీ సంగతి చూస్తాను నేను మళ్ళీ సీఎం అవుతానని చెప్పి నువ్వు సీఎం అయ్యేది లేదు పెట్టేది లేదు జగం ఎరిగిన సత్యము హౌస్ లో గుడి రాలేదు అంతకుముందు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 10 నిమిషాలు కూడా లేవు మళ్ళీ ఇప్పుడు మైక్ ఇస్తారా ప్రతిపక్ష హోదా కావాలన్నారు ఇదేం పుల్లారెడ్డి డిస్ప్యూట్ కదయ్యా స్వామి ఇచ్చేదాన్ని షాపులు కొని ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా 10% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తే నీకు ఖచ్చితంగా ఇస్తారు అండ్ మేము చెప్తే ఎక్కడ రాసి ఉంది అంటాడు బుక్ లెజిస్లేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ చదివితే దాంట్లో రాసి ఉంటుంది లేదా రాజ్యాంగం చేస్తే ఇంకొక విషయం అబ్బా కోర్టు పోయినావు కదా కోర్టు నుండి జడ్జిమెంట్ తెచ్చుకొని నీకు వెంటనే ఒక ప్రతిపక్ష కుర్చీ వేసి గన్మ్యాన్లు పెంచి నీకు ఇంకో ఇస్తాం నువ్వు కోర్టు పోయినావు కదా లెట్ ద జడ్జిమెంట్ కమ్ అప్పటి వరకు ఓపిక పట్టకుండా కోర్టు నుండి జడ్జిమెంట్ రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి అంటే ఏంది ఇది నాకు అర్థమయ్యేది తప్పకుండా నో డౌట్ నువ్వు అడగడంలో న్యాయం ఉంది తప్పకుండా అసెంబ్లీ దమ్ములు డ్రమ్ములు గురించి మాట్లాడుకుంటా ఇంకేదప్పా ఏం చేయాలి చెప్పు నిన్ను కాదు శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది
ఎవరెవరు పార్టీకి ఎంతెంత టైం ఉంది అనే ఇవ్వాలనేది డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ ది సీట్స్ ఎన్ని సీట్లు వచ్చిందో దాన్ని బట్టి టైం ఇస్తారు. ఈ టైం ఇప్పుడు ఇస్తారు ఇంకో 10 నిమిషాలు ఎక్కువ కూడా ఇవ్వడంలో తప్పేం లేదు. ముందు నువ్వు హౌస్ లోకి రావాలి కదా, ఎవరైనా శాసనసభ్యులు అసెంబ్లీకి రాకపోతే వారు జీతం తీసుకోవడానికి కూడా అనర్హులు అని చెప్పేసి జీతం సంగతి అట్లనే సార్. సార్ జీతం సంగతి పక్కన పెట్టండి, తీసుకొని పోండి, జీతాలు తీసుకొని తినండి. దాని గురించి నేను అడిగేది, వీళ్ళు అసెంబ్లీకి రాకూడదని డుమ్మా కొట్టాలని ప్లాన్ చేస్తారు, నేరుగా అసెంబ్లీ కాడికి వస్తారు, ఆ గేట్ నిలబడతారు, మమ్మల్ని సెక్యూరిటీ వచ్చేసి వెకిల్లని కుంటి సాగు చూపించి మళ్ళీ వెళ్ళిపోతారు. అప్లై కార్డు చెప్పేది మమ్మల్ని చూసి గేట్లు తెరవలేదనేది ఈ విధంగా కుంటి సాకులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా హౌస్ లో అపోజిషన్ పార్టీ కూటమికి వైసీపీ కాబట్టి మరి వారికి మైకులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి వారికి మైకులు ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వారు వస్తే అసెంబ్లీకి వస్తే వారికి కూడా మాట్లాడే అవకాశం. వారు ప్రజలు చెప్పారు ఇప్పుడు ఓకే ఇస్తామని అంటున్నారు. అయితే మైక్ ఇస్తా తట్టుకునే శక్తి ఉందా నీకే? మేము అదే చెప్తున్నాం సార్, మాకు మైక్ ఇచ్చేద్దాము మీకు ఉందా అని అడుగుతున్నాం. ఓకే ఉందా మైక్ ఇచ్చేద్దాము మీకు ఉందా అని అడుగుతున్నాం. మైక్ ఇచ్చేద్దాము మీకు ఉందా? మాకు మైక్ ఇస్తే మాట్లాడే దమ్ము ఉందా? తప్పిదాలను ఎండగడతారు, మీ తప్పిదాలను ప్రజల ముందు బట్టలు ఎప్పి నుంచే పెడతారనే మీకు భయం. రైట్ చూద్దాం. ముందు ముందు ఒకటే ఒక విషయం, సమయం లేదు దయచేసి శేఖర్ రెడ్డి గారు, రేపు 11వ తారీఖున 11:00 జరగబోయేటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు హాజరు అవుతారా అవ్వరా? ఒకవేళ అయితే వారికి మాట్లాడే అవకాశాన్ని ప్రభుత్వం ఏ మేరకు కల్పిస్తుంది అనేటువంటి అంశాలకు సంబంధించి 12వ